వెల్కమ్ బ్యాక్ టు భార్గవి ఛానల్. నేను మీ భార్గవి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రోజు నేను టమాటా రసం ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 5 టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు, అలానే 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 2 గ్లాసుల వాటర్ కూడా వేసుకుని దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇది బాయిల్ అయ్యేలోపు మనం ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని మసాలా రెడీ చేసుకుందామండి. అందులో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మెంతులు, అలానే 3 ఎండుమిర్చి, 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని ఇందులో యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై అయ్యాక దీన్ని చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది కూల్ అయింది కదా, దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. ఈలోపు మనం ఫస్ట్ టమాటాలు వేసాం కదండి, అది బాయిల్ చూద్దాం. సో ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. చూసారు కదండి, మొత్తం వాటర్ అంతా అబ్జార్బ్ చేసేసుకుని మనకి టమాటాలు అనేవి ఇలా స్మూత్గా రావాలి. ఎవరి దగ్గరైనా ఒకవేళ బ్లెండర్ ఉంటే బ్లెండర్ యూస్ చేసుకుని మిక్స్ చేసుకోండి, లేదంటే జస్ట్ గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్నాక మనం 4 to 5 ఒక పెద్ద గ్లాస్ తీసుకుని 4 లేదా 5 గ్లాసులు వాటర్ వేయండి. వేసాక కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి. సో ఇది మనకి బాగా మరగాలన్నమాట. ఈ మరిగేలోపు మనం తాలింపు వేసేసుకుందాం. సో తాలింపుకి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలానే 3 లేదా 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. సో ఇందులో కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, సో ఆ మసాలా పొడి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం రసం బాయిల్ అయింది కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒక జస్ట్ 2 to 3 మినిట్స్ మసాలా అంతా దీనికి పట్టేదాకా బాయిల్ చేయాలి. చేశాక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. చిన్నపిల్లలకి ఇది బాగా నచ్చుతుంది. సో ఇలా సర్వింగ్ బౌల్లో తీసి రెడీ చేసుకోండి. చూసారు కదండి, టమాటా రసం ఎంత ఈజీగా చేశాను. సో మీరు ఈసారి ఏదైనా మీ ఇంట్లో ఫ్రై చేసినప్పుడు విత్ కాంబినేషన్ ఈ రసం చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.